హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. అందరు బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటాను. చాండోలయ్య, నేను సెలవు రాక నెల రోజులు, నెలకు ఎక్కువనే అవుతుంది. ఇవాళ మా పడుతుంటది, ఎటు పోతుంది అక్కడ బండి ఉంటుంది ఒక పక్క. ఇటు ఇటు అన్నట అన్న గుంజు వేసినాక అంతా గుంజున వేసినాక పక్కది పక్కకుండా గుంజాలి, మంచిగా వస్తుంది. తెప్పాయి అది ఎట్నుండి అయితే అట్నుండి గుంజితే అత్తలేదు. ఎట్నుండి అయితే అట్నుండి గుంజద్దు, పక్క మళ్ళీ సైడ్ నుండి గుంజాలి. గిడిది నాది నాది కాచి గుంజ వస్తుంది. పెద్ద చేప అయితే ఏదో ఉన్నది సై అని మీదికి వెళ్ళింది కానీ అయినా మాత్రం రొయ్యలు బాగున్నాయి. రొయ్యలు అయితే బాగున్నాయి. ఓహో బాగుంది, దారి ఖచ్చితంగా ఉన్నది. ఎప్పుడు ఒక జాతం వచ్చినాయి చేపలు, చేపలు పడ్డాయి. ఒక రొయ్య వచ్చింది, కడవై వచ్చినాయి చెప్తాడు. కానీ పెద్ద చేప ఒకటి పైకిలేసింది. రెండు రోజులు వచ్చాయి, ఒకటి కాదు. వావ్, రెండు రోజులు వచ్చాయి. ఇలా రొయ్యలు ఎండపూట బాగా ఎండ కొడుతుంది కాబట్టి బాయిలో పండుగ బాయిలోకి వచ్చినట్టున్నాయి. చెరువు అందుకున్నది కదా, చెరువు అందుకున్నది కాబట్టి ఒక్క రొయ్య. చెబుతాను చూడు, పోదామా పారుకుంటా పోతా. నాకు అది పోదా, చెరువు నీళ్ళలో పోదా చూస్తాను. బాగు ఎట్ట పడతాం చూడని. ఇవైతే వలలకైతే ఇంతవరకు పలసానే పడ్డాయి, బాగానైతే వల్లలేదు. బావి బొందలనే ఉన్నట్టున్నాయి రొయ్య. ఎప్పుడు కానీ మనకు వలలకు పడేది, ఇవి చిన్న వలలు మూడేళ్ళు ఎత్తే పడేది. మన పెద్దవాళ్ళకు కూడా ఆడాడ చుట్టుకొని పడేది. ఇప్పుడైతే వలలకు పడతలేవు మొత్తం. ఏం పాట, రెండు మూడు పావు కిలో ఇంతే పడుతున్నాయి. ఇప్పుడు కానీ ఓకే, రెండు మూడు కిలో ఓకే.
అది కొయ్య గుంజుతుంది. అవే ఆ లెంకలు బుర్రతా కొద్దిగా బూడిద రాత్తాను. రొయ్యలు వచ్చినాయి, చేపలు వచ్చినాయి చూడు. వావ్ వావ్ ఆహా, చిన్న చిన్న అంటారా ఎంత బుట్ట వచ్చినాయి. రొయ్య రొయ్యలు వచ్చినాయి, ఆహా సూపర్ వచ్చినాయి. సరే చక్క చక్క బుర్క వచ్చింది, బుర్క వావ్. కిలో కిలో ఉంటుంది, కిలో కిలో బుర్క వచ్చింది. ఇంకోటి రొయ్య కూడా వచ్చింది మనకు. ఎండ బాగా కొడుతుంది, పొద్దున్నాక అద్దామంటే ఎండ మాత్రం బాగా కొడుతుంది. పొద్దున్నాక రాలే, ఇప్పుడే పొద్దుకంగానే వచ్చా చల్ల కూడా. చాలా రోజులు రాక నేను చేపలు కూడా చాలా రోజులు రాక. వాళ్ళు వచ్చినా సిమాట సిమాట వేసిన చెట్టు వాళ్ళు పట్టుకొని రొయ్యలు పట్టుదామని వచ్చిన. రొయ్యలు అయితే ఇక దీంతో మూడోది. ఫస్ట్ అయితే రెండు పడ్డాయి, ఈ సెకండ్ పెట్టు. ఇది పెద్దదే పడ్డది, ఇక సెకండ్ పెట్టుకు పెద్దదే పడ్డది. లోపల ఎండ ఈ రెండు రోజులు బాగా కొడుతుంది కాబట్టి అవి రొయ్యలు ఇటు కడకత్తనే కాబట్టి బాయిలో చల్లగా ఉంటాయి. భయబోధన వచ్చేది రెండు. ఇంకొకటి ఉన్నట్టుంది ఇక్కడ, ఒక చిన్నది ఇగో చిన్నది చిన్న రొయ్య వచ్చింది. చిన్నది నీళ్ళలే, నీళ్ళలో ఉండదు ఎందుకు, అదే చిన్న అది ఎరుదా నీళ్ళలో ఎలా అంత చిన్నది ఉండయి. ఇలా రొయ్యల కూర అంటుకోవాలి కాదు, చాండ్రోలే రొయ్యల కూర తినక. ఓ బురకలు అయితే ఒకటి అయితే చట్క చట్టుకున్నది, కిలో ఉంటుంది అది అర్ధ కిలో ఉంటుంది. రొయ్య పెద్దది చట్క చట్టుకుంది, రొయ్య మాత్రం పెద్దగా ఉన్నాయి. పెద్ద పెద్ద రొయ్యలు ఉన్నాయి. మంచిగా సల్ల కూడా వచ్చిన పొద్దు గుట్ల పడ్డది, గుడ్డ పొద్దు మొత్తం గుడ్డ పడ్డాకనే సల్ల గుట్టిన వచ్చిన వేసిన. ఎండ బాగా ఎండ పడుతున్నాను, ఎండ కూడా అతనే బాగా ఉంటుంది కాబట్టి సల్ల కూడా పడతాయి అని వచ్చిన. మనకైతే పడతాను కాబట్టి అది ఎట్లా పోతుంది, ఇలా బాయిలో పోదాం చూస్తుంది, మళ్ళీ పోయి బాయిలో చేరదాం చూస్తాను. మన కెమెరా మీద చిన్నదాన్ని ఇచ్చిపెట్టుకుంటాను, నీళ్ళు అలా ఇచ్చిపెట్టేదాకా మనసులో పెడతట్లేదు. ఇచ్చిపెడదాం చిన్నగా ఉన్నది అద్దు అని అంటుండు. నీళ్ళలో ఇచ్చిపెడదాను దీన్ని, ఇది టక్కని కొడతాయి నీళ్ళలో వేసి చూస్తున్నాయి. ఇది చిన్నది అద్దట, ఇది దొరికితే మాకట్ట ఉండదు రొయ్య అంటే అద్ద అంటాను. ఓ అగ చూసిన అగ దొరకకూడదు, ఒకటే దొరకడు అందులో నీళ్ళ వేసినా కొద్ది తాగి ఇచ్చిపెట్టిన తృప్తి అయిందా. మన కెమెరా మ్యాన్ తృప్తి అయిందట. పెద్దది పుడుతుంది ఇక్కడ చేప టంకర్ పెద్ద పెద్ద పొద్దుకిన కొద్ది పెద్ద పెద్ద కడకత్తాయి చేపలు, పెద్ద పెద్ద వస్తాయి. మనం చాలా చీరల రాక నెల రోజులు అవుతుంది, పెద్ద పెద్ద పుడుతుంది. ఆవు రొయ్య వచ్చింది ఒకటి, చాలగాడు చాలగాడు వచ్చింది. అవు రాజు బాయ్ చాలగాడు వచ్చింది, బాంబా తట్టుపోయింది బాగా దగ్గర పోయింది. బావ దగ్గరికి అయిందా, చాలాగా వచ్చాడు బామ్మారి దేటి బా అంటే బావ దగ్గరికి అయింది. ఇది బామ్మారిది బావ దగ్గర, బావ అంటే ఏది దాని పేరు లేదా, బావే దాని పేరు. కొరమీను కొరమీను బావ అవుతుందా దీనికి మనం పెట్టుకోవాలి. అచ్చా 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 మంచిది. ఎలా మీద ఎక్కుంటాడు చూడు, పొడుగుదా పడ్డ లోపడ్డా పడ్డది. నేను ఒలేయంగానే పెద్దది ఒకటి గింత తోడు ఉన్నది పైకి లేచింది ఇట్లా అంతేనా పల్లె అసలు వల్ల వాళ్ళది పెద్దగా ఉన్నది. పోయినసారి మాత్రం ఏం జల్లలు పట్టినా తెలుసా, ఇలా పెద్ద పెద్ద జల్లలు పట్టినాయి. మా బాయిలో పట్టినా, ఈ బాయిలో పట్టినా, ఆ బాయిలో పట్టినా.
ఈసారి నీ సక్క రాలే చెర్లకు పేయలే. పని ఉన్నది కాబట్టి వస్తలేదు సక్క. ఇలా వచ్చిన సిమాట సిమాట చేతి వాళ్ళు పట్టుకొని ఒక కిలాన పడితే అని వచ్చిన కంపల్సరీ వాడి. ఒకటైతే మళ్ళీ బుర్క పడి అట్నది ఎడదో గుంజింది ఒక్కడసారి. ఆగో బుగ్గలిస్తాను బుక్కలు పడి పోతానే. జయ శ్రీరామ్. ఏందా రొయ్య వచ్చింది? రొయ్యలు రెండు వచ్చినాయి. రొయ్యలు రెండు అసలు దరికి పడుతున్నా కావచ్చు. ఇక మడ తెచ్చుకొచ్చింది అని దరికే ఉంటాయి రొయ్యలు. దరికి పడితేనే రొయ్యలు వస్తాయి. రెండు రెండు పడ్డాయా? రెండు పెద్ద పెద్ద ఉంటాయి గారు. అంటే సీకట్ అయిన కొద్ది మంచిగా పడతానే. సీకట్ అయిన కొద్ది మంచిగా పడతానే. అంతేనా? ఇంకో పేద సట్కా సట్కర్రయ్య అది. ఇంకోటి కూడా సట్కే పడ్డది. ఎన్ని? ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఆరు. ఏమి వెళ్ళాల్సిన ఎన్ని? అద్దెకిలది కదా. అద్దెకిల ఇదో సట్కా. ఇంకోటి సట్కర్రయ్య అద్దెకిల వచ్చినాం. ఇంకో ఇటు వచ్చింది ఆ బాణపూడి. ఇంకోసారి వస్తే మనకు రొయ్యల కూర ఉంటుంది. ఇవి అయితే అనుకున్నా. ఇవి ఫ్రై చేసుకోవచ్చు, రొయ్యలని తీసుకోవచ్చు. అదే నా కర్రీ కర్రీ రొయ్యల కర్రీ కర్రీ కూరకి వస్తే నేను కర్రీ అన్న. సలవాటాకి వచ్చినాక ఎండపూట మాత్రం ఆ బాయిలో వచ్చినట్టు ఉన్నాయి. సలవాటాకి అయితే మాత్రం మాపడ్డాయి. నేను మూడు నాలుగు పెట్లు వేసిన. మూడు నాలుగు పెట్లక ఇవన్నీ పడ్డాయి చేపలు. ఇక ఒకటి కిలో ఉన్నది. ఇక బుర్క ఇక కిలో. ఇది కిలో బుర్క పడ్డది. ఇక ఒకటి ఇది రవ్వ పడ్డది. ఇవి రొయ్యలు పడ్డాయి. ఈ చేపలు మాత్రం పడ్డాయి. ఇగో ఇగో ఇది రవ్వ పడ్డది. ఈ బుర్కలు మాత్రం రెండు కిలోలు అయితే కిలోన్నర అయితే బుర్కలు. ఇక్కడ అద్దెకిల రవ్వ పడ్డది. ఇగో ఈ రొయ్యలు మాత్రం అద్దెకిలకి ఎక్కువనే అయితే. ఇవి అయితే అద్దెకిలకి ఎక్కువనే అయితే రొయ్యలు. అరకిలో ఎక్కేసుకో. కూరకైతే పడ్డాయి. వచ్చినందుకు అయితే సంతోషంగా. ఎవరిని అడిగినా కానీ వలలు చేయాలి అన్నారు. అయితే చేతి వల్ల పట్టుకొని మనకు ఉన్నది కాబట్టి వచ్చిన బాయిలో మాత్రం వేస్తే మాత్రం ఇవి పడ్డాయి ఫ్రెండ్స్.